వ్యక్తులు వాళ్ళు ఫుల్లీ ఛార్జ్డ్, ఫుల్లీ మోటివేటెడ్. ఎంత మోటివేట్ అయి ఉన్నారంటే, నాయకులు కనుక మాట వినకపోతే చెయ్యి మెలిపెట్టి పని చేయించే అంత మోటివేట్ అయి ఉన్నారు. మనం చూస్తే నాకు భయం కూడా వేసింది, చాలా మోటివేట్ అయి ఉన్నారు. సో ఇంకా అక్కడ ఎట్లా మాట్లాడుతున్నారంటే, మనం చాలాసార్లు గమనించుంటాం, మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే, ప్రజలకి ఏదైనా ఇష్యూ వచ్చింది, భవన నిర్మాణ కార్మికులు, లేకపోతే రాజధాని సమస్య, లేకపోతే ఏదైనా ఎనీ ఇష్యూ మనకు వచ్చినప్పుడు, ప్రతి వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేటువంటి ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చారంటే ఓ మెడాస్ టచ్, ఆయన దాన్ని టచ్ చేశారంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అన్న అవుతుంది, అట్లీస్ట్ ప్రపంచం దృష్టి కన్నా వస్తుంది అనేటువంటి నమ్మకం ప్రతి వాళ్ళకి ఉంది. అది ఆయన పడిన కష్టం. ఆయన అడ్రస్ చేస్తే సరిపోతుంది, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎంతోమంది నాకు కూడా వచ్చి నాతో మాట్లాడనున్నారు. అయితే ఇంకొక మెట్టు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ రీసెంట్గా ఆయన పడిన కష్టం, డెడికేషను ఎలాంటి ఫలితం ఇచ్చిందో మీ అందరికీ షేర్ చేసుకోవాలి. ఇవాళ ఏ ఏరియాలో, ఎస్పెషల్ ఉత్తరాంధ్ర అనే చిన్న మాట, ఏ ఏరియాలో వాళ్ళకి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ కష్టం వచ్చినా సరే మాకు పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదండి, మన జన సైనికులు ఎవరు వచ్చినా చాలు, మా సమస్యలు ప్రాబ్లం సాల్వ్ అవుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రేంజ్, ఆ ఎఫర్ట్స్తో పనిచేస్తారు మన జన సైనికులు. ఇంకా అక్కడ కొంచెం అక్కడక్కడ లీడర్షిప్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. సో మనం మన జన సైనికులు వెళ్తే మాకు సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం అక్కడ క్రియేట్ అయింది. అదేవిధంగా అక్కడ ఉత్తరాంధ్ర చాలా సర్కాసం, చాలా చమత్కారం ఉంది. వాళ్ళకి ఒక లీడర్షిప్ అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తే వాళ్ళు ఒక మాట అన్నారు, సార్ బుల్లెట్స్ ఉన్నాయి కానీ గన్ను మాత్రం లేదండి అని అడుగుతున్నారు. అంటే లీడర్షిప్ కావాలనే మాట చాలా నీట్గా, చాలా కూల్గా చెప్పారు. అలాగే చాలా చోట్ల ఈ అక్రమమైన మైనింగు, ఈ ఇసుక తవ్వేయటం ఇలాంటి వాటిని చాలా సమర్థవంతంగా ప్రతిఘటిస్తుంటే, ఆఖరికి జన సైనికులకి తెలియకుండా దొంగతనంగా ఈ అక్రమమైన మైనింగ్ చేసేటువంటి పరిస్థితిలో ఈ మైనర్స్ ఎవరైతే అక్రమం చేస్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల జన సైనికులకి డబ్బు ఎరచూపి మీరు మాట్లాడకండి, నేను కూల్గా మమ్మల్ని పోనివ్వండి, మమ్మల్ని దోచుకునివ్వండి.